మండలంలో వరుస దొంగతనాలు. రాత్రి 11 దాటితే భయం భయం. హడలెత్తిపోతున్న గ్రామస్తులు, పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న దొంగల ముఠ. గత కొద్ది రోజులుగా ఇందుకూరుపేట నుండి పోతవరం వరకు మధ్యలో ఉన్న అన్ని గ్రామాల్లో వరుసగా ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇందుకూరుపేట గ్రామంలో సాయిబాబా ఆలయంలో దొంగల ముఠ హల్చల్ చేశారు. హుండీలను ధ్వంసం చేసి నగదు కాజేశారు. ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలు ఫుటేజ్లను పగలగొట్టారు. అదే గ్రామంలో పెళ్లికి వెళ్లిన మరొక కుటుంబంలో 100,000 రూపాయల నగదును కాజేశారు. మరికొద్ది రోజులకు పోతవరం గ్రామంలో దొంగల ముఠ ఒక పల్సర్ బైక్ను, 8 కోడిపుంజలను అపహరణ చేశారు. గానుగుల గొంది గ్రామంలో అదే రోజు 15 తులాల వెండిని కాజేశారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి దొంగతనాలు జరగకుండా చూడాలని మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నామని వివరణ ఇచ్చారు. దేవీపట్నం ఎస్ఐ కేవి నాగార్జును వివరణ కోరగా, దొంగల బారిన పడిన బాధితులు ఇప్పటి వరకు మాకు రాతపూర్వకంగా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదని, మాకు అందిన సమాచారం మేరకు మా సిబ్బంది దొంగలను త్వరగా పట్టుకునేందుకు సహాయక చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. పోలీసు సిబ్బంది రాత్రి సమయంలో తమ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, దొంగల ముఠాన్ని పట్టుకుని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. చెప్పండి. నా పేరు దేవి అండి, మాది పోతవరం అండి. అయితే మా వీధిలో ఒక బండి అలాగే 8 కోడిపుంజులు పోయాయండి. అవి ఎవరో కాదు, మాయేనండి. గత 2-3 సార్లు ఇలాగ జరిగినాయండి. ఊర్లో అయితే జరిగింది, కానీ ఊర్లో ఎవరు పట్టించుకోలేదండి. అయితే ఊర్లో వాళ్ళు ఎవరైనా, మనోళ్ళు ఎవరైనా తీసారా, బయట నుంచి ఎవరు తీసారా అనేది తెలియక ఎవరు దీని గురించి పెద్దగా చర్చ అయితే జరగలేదండి. అయితే లాస్ట్ టైం ఏమైందంటే, మామూలుగా చిన్న చిన్న వస్తువులు పోయడమే జరిగినాయి, కానీ ఇలాగ కోళ్ళు కానీ బైకులు కానీ ఇలాగ పెద్దగా అయితే ఏం లేదండి. అయితే ఇది ఎవరు చేశారంటే పర్టికులర్గా మనం చెప్పలేము, కానీ మా అయితే 8 కోళ్ళు ఒక బండి పోయిందండి. దీని గురించి మాత్రం ఎవరు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదండి. అలాగే మేము బైక్ కోసం మన స్టేషన్లో, మన దేవీపట్నం స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగిందండి. అదే తీసుకువెళ్తా, కంప్లైంట్ ఇవ్వాలని చెప్పారు. ఇవి తీసుకురావడానికి అయితే వెళ్తాము, కంప్లైంట్ ఇవ్వడైతే జరుగుతుంది. అయితే మాకు ఏదో విధంగా కొంచెం న్యాయం చేయాలండి. అయితే ఒకటైతే జరగలేదు కదండి, ఇంతకు ముందు 2-3 సార్లు ఇలాగే జరిగినాయండి. దానికోసం ఎవరు కూడా ఎలాంటి, మనం కంప్లైంట్ చేసినా కానీ మీలాగా ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి ఇలాగ తీసుకోవడం అనేది అయితే ఎవరు జరగ. మన దేవీపట్నం మండలంలో దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ప్రజలందరికీ కూడా అవగాహన ఏర్పాటు చేసి మీ వస్తువులు, ఆభరణాలు అన్ని జాగ్రత్త పెట్టుకోవాలని చూస్తున్నాం. అదేవిధంగా రాత్రి వేళల్లో కూడా మేము నైట్ బీట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి మేము పూర్తిగా అందరినీ అప్రమత్తం చేశాము. ప్రజలందరూ కూడా మీరు ఎక్కడికైనా ఎవరు బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మీ ఫంక్షన్లకు కానీ వెళ్ళినప్పుడు మీ వస్తువుని జాగ్రత్త పెట్టుకోండి. అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ కూడా ఒక ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత మీ బళ్ళు, బైక్స్ కానీ, విలువైన ఆభరణాలు కానీ చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ నాకు మేము కూడా ఈ టీమ్స్ని, ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ దొంగతనాన్ని